ఈరోజు వీడియోలో మనం వారాహిదేవి ఎవరు సప్త మాతృకులని ఎవరని పిలుస్తారు వారి యొక్క విశేషం ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం అలాగే వారాహిదేవి యొక్క అష్టోత్తర శతనామావళి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కావాలనుకున్న వాళ్ళు చూసి అది నోట్ చేసుకొని ఉంచుకోండి ఎందుకు అంటే ఈ ఆషాఢ మాసం పాడ్యం నుండి మనకి దశమి వరకు ఆషాఢ నవరాత్రులు అనేవి జరుగుతాయి ఈ ఆషాఢ నవరాత్రుల్లో మనం వారాహి దేవుని గనక పూజిస్తే మన కోరిక ఏదైనా సరే దానికి ఆ తొమ్మిది రోజులు పూర్తయ్యేలోపు పరిష్కార మార్గం అనేది మనకు కనబడుతుంది అయితే ఈ వారాహిదేవి రో మన పూజ రోజు కలసం ఎలా పెట్టుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేశాను ఆషాఢ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఏ నైవేద్యాలు పెట్టాలి ఏ పువ్వులతో పూజ పూర్తి విధానం అంతా కూడా ఇంతకుముందు వీడియోలో ఉంది నేను అవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను కావాలనుకునే వాళ్ళు చూడండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉమా స్క్యూట్ హోమ్ సరే కొన్ని దేవాలయాల్లో మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా అమ్మవారి దేవాలయాల్లో పేర్చబడిన అమ్మవారి మూతులనేవి మనం చూస్తూ ఉంటాం వారిని సప్త మాత్రికలుగా మనం పూజిస్తూ ఉంటాం ఎటువంటి భయాలైనా పారదోరగల శక్తి సామర్థ్యాలు ఈ సప్త మాత్రికలకు ఉంటాయని మనకి పూర్వం నుంచి భక్తుల్లో ఉన్న ఒక గొప్ప విశ్వాసం అయితే ఇది చాలామందికి తెలియని రహస్య విషయం అని కూడా మనం చెప్పుకోవాలి అయితే సప్త మాతృకలు ఎవరు ఎలా ఉద్భవించారు అనే విషయం కూడా తెలుసుకుంటేనే కదా మన వారాహిదేవి యొక్క విశిష్టత తెలుస్తుంది అప్పుడు అమ్మవారిని పూజించాలనే మన కుతూహలం ఆసక్తి అనేది మనలో పెరుగుతుంది నిసుంభాసుర రక్తబీజ దుర్గమాసుర చండముండాసుర ధూమ్రలోచనాది అనేక అనేక రాక్షసులను సంహరించడానికి జగన్మాత కూండ దేవి శరీరం నుండి ఉద్భవించిన వారే ఈ శక్తి మాతలు వీరినే సప్త మాతృకలు అని కూడా చెప్పబడ్డారు వారెవరు అంటే బ్రాహ్మిణి వైష్ణవి మాహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి నారసింహి మాతలు అనమాట మనం శ్రీ దుర్గా కడ్గమాలా స్తోత్రంలో చూసుకుంటే వీరి యొక్క పేర్లు అనేవి మనకు అక్కడ కనబడతాయి ఆ జగదాంబ చేసిన ప్రతి దుష్ట రాక్షస సంహారంలోనూ ఈ శక్తుల్ని పూర్తిగా వినియోగించింది ఆ మాత ఆ అమ్మవారు ఈ మాతలు రూపిణులు అలాగే పరమశివుడు అంధకాసురు సంహారం చేసినప్పుడు కూడా ఈ సప్త మాతృకుల సహాయం తీసుకున్నట్టు మనకి మత్స్య పురాణోక్తి అని చెప్పి మనకు పండితులు చెప్తున్నారు ఇక మొదటిగా బ్రాహ్మణి బ్రాహ్మి అని కూడా పిలుస్తారు బ్రహ్మదేవుని స్త్రీ రూపశక్తి హంస వాహిని చేతిలో అక్షమాల కమాండలం ఆయుధాలు ధరించి ఉంటుంది ఇక రెండవది వైష్ణవి శ్రీ మహావిష్ణువు శక్తి రూపం గరుడ వాహనం చేతిలో పద్మం శంఖం చక్రం గద ఖడ్గం సార్గం ఆయుధాలు కలిగి ఉంటుంది ఇక మూడవది మాహేశ్వరి రుద్రుని స్త్రీ శక్తి రూపం చేతిలో త్రిశూలం వృషభ వాహనం పాములను అలంకరించుకుంటుంది అలాగే నుదుటున చంద్రరేఖను ధరిస్తుంది ఇక నాలుగో వారు ఇంద్రాణి ఇంద్రుని శ్రీశక్తి రూపం చేతిలో వజ్రాయుధం ఐరావతం ఈమె యొక్క వాహనం ఇక ఐదవ వారు కౌమారి మాత కుమారస్వామి శ్రీశక్తి రూపం ఈమెని బల్లెం ఆయుధం కింద ధరించి నెమలిని వాహనంగా చేసుకుంది ఇక ఆరవ వారు వారాహీదేవి శ్రీ యజ్ఞ వారాహస్వామి వారి స్త్రీ రూపం ముఖం వరాహముఖం వాహనం వృషభం వీడి గురించే మనం ఆషాఢ నవరాత్రులు పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం ఇక ఏడవ వారు నారసింహి ఉగ్ర నరసింహస్వామి స్త్రీ శక్తి రూపం సింహముఖం అగ్నిమయ కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది అయితే వీరే కాకుండా ఇంకా ఇద్దరు మాతృకలుగా మనం చెప్పబడ్డారు ఎనిమిదవ మాతృకగా చాముండి తొమ్మిదవ మాతృకగా వినాయకిని అంటే వినాయకుడి నుంచి ఉద్భవించింది అయితే వీరిని కూడా ఆరాధించడం అనేది జరుగుతుంది మనం ఏ అమ్మవారి దేవాలయాలకు వెళ్ళినా అక్కడ ఈ స్త్రీమూర్తులు రూపాలు మనం చూడవచ్చు వారే సప్తమాత్రికలు అయితే ఇప్పుడు మనం వారాహి దేవి గురించి కొంచెం విషయాలు అనేవి తెలుసుకుందాం వారాహి వారాహమూర్తి అనే దశావతారాల్లో విష్ణుమూర్తిని మనం కొలుస్తూ ఉంటాం కదా వరాహమూర్తి తన ముక్కుపై భూగోళాన్ని మోస్తున్నట్లుగా మహావిష్ణు రూపం అందరికీ సుపరిచితమే అయితే వారాహిదేవి అని పా పేరు మాత్రం ఇంతవరకు చాలామందికి తెలియని విషయం అసలు ఎవరు ఈ వారాహీదేవి సప్త మాతృకుల్లో ఒకరిగా చెప్పబడుతున్న ఈ అమ్మవారు ఎక్కడ ఉంటుంది అని చెప్పి తెలుసుకుందాం కాశీ క్షేత్రపాలికే ఈ సప్తమాత్రిక వారాహిదేవి సాక్షాత్తు పరమశివుడే కొలువై ఉన్న కాశీపట్నానికి క్షేత్రపాలికగా వారాహీదేవిని కొలుస్తూ ఉంటారట చాలా చోట్ల శివుడే క్షేత్రపాలకుడిగా ఉంటాడని మనకు తెలిసిన విషయం కానీ ఆ పరమశివునికి ఈ వారాహీదేవి క్షేత్రపాలికంగా ఉందన్న మాట కాశీపట్నానికే కాదు ఈమె క్షేత్రపాలికగా ఉన్నది తంజావూర్లోని ఆలయానికి కూడా ఈ మాత క్షేత్రపాలికగా కాపలా కాస్తుందట తంజావూరు బృహదీశ్వర ఆలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంటుంది ఆ ఆలయంలో అమ్మ నల్ల రాతితో వరాహ ముఖంతో నిండుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది ఆ రూపాన్ని చూడాలంటే నిజంగా పెట్టి పుట్టాలంతే అన్నట్లుగా ఉంటుందట ఆ అమ్మ రూపం అయితే కాశీనగరంలో అయితే నీలి రంగులో దర్శనమిస్తుంది వరాహ రూపంలోనే ఆరు చేతులు శంకు సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రకాశవంతంగా దర్శనమిస్తుంది సప్తమాత్రికల అందుల్లోనే ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట అందుకే అమ్మను క్షేత్రపాలిక అని కూడా అంటారు అయితే లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తూ ఉంటారు అందుకే ఈ ప్రస్తావన మనకి లలితా సహస్రనామంలో కూడా మనకు కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఈ ఒక గొప్ప యోతిరాలుగా నిలుస్తుంది ఏ కష్టం వచ్చినా ఈ అమ్మవారిని పూజిస్తే మనం ఆ కష్టాల కడల నుండి బయటపడిపోతాం ఏమైనా ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ మనకి తొలగిపోతాయి శత్రుభయం ఉండదు జ్ఞానం సిద్ధిస్తుంది అలాగే కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న ఒక నమ్మకం అంత అద్భుతమైన ఈ వారాహి అమ్మవారిని మనం పూజించాలి కదండి పూజించి ఆ అమ్మ యొక్క కృప ఆ కరుణా కటాక్షాలు మనము పొందాలి కదా మన సమస్యలకు పరిష్కారం అమ్మవారు మనకు చూపించాలంటే మనం ఆషాఢ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి అయితే దీనికి సంబంధించిన వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అలాగే నేను డిస్క్రిప్షన్లోనే అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలు కూడా ఇచ్చాను అది చూసి నోట్ చేసుకొని పూజ అయితే చేసుకోండి అదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి యూస్ఫుల్